నమస్కారం, వెల్కమ్ టు సాషా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సీతారామపురం హత్య ఘటనలో మృతి చెందిన సుబ్బారాయుడు కుటుంబాన్ని పరామర్శించిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు, గిరిజన సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని పేర్కొన్న జిల్లా కలెక్టర్. ఈ నెల 11వ తేదీ శ్రీ శిరిడి సాయి సత్సంగ్ జ్ఞాన మహాయజ్ఞం. నంద్యాల జిల్లా మహానంది మండలం సీతారామపురం గ్రామంలో ఈ నెల 3వ తేదీ అర్ధరాత్రి దాటిన తరువాత టీడీపీ నాయకుడు బుడ్డారెడ్డి శ్రీనివాసరెడ్డి మరియు అతని అనుచరులు అదే గ్రామానికి చెందిన పెద్ద సుబ్బారాయుడును దారుణంగా హత్యగావించిన ఘటనపై మాజీ సీఎం జగన్ నేడు బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుండి ఓర్వకల్కు బయలుదేరి రోడ్డు మార్గం ద్వారా సీతారామపురం గ్రామానికి మధ్యాహ్నం 1:30 గంటల ప్రాంతంలో చేరుకున్నారు. సుబ్బారాయుడు భార్య సుబ్బమ్మను మరియు కుటుంబ సభ్యులను పరామర్శించి ఘటన జరిగిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు పార్టీ ఎల్లప్పుడూ తోడుగా అండగా ఉంటుందని, ఎటువంటి భయాందోళన చెందవద్దని హామీ ఇచ్చారు. అలాగే ఆర్లగడ్డ వైఎస్ఆర్సీపీ నాయకుడు భూమా కిషోరెడ్డి అనుచరుడైన చాకలి శ్రీనివాసులను తీవ్రంగా గాయపరిచిన ఘటనలో బాధితుణ్ణి అతని కుటుంబ సభ్యులను పరామర్శించి అండగా ఉంటామని తెలిపారు. అనంతరం వైఎస్ఆర్సీపీ నాయకుడు నారపురెడ్డిని కలిసి ధైర్యమిచ్చారు. కార్యక్రమంలో మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, మాజీ ఎంపీ పోచ బ్రహ్మాందరెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, జెడ్పీటీసీ ఎర్రబోతుల పాపిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, శిల్పా రవిచంద్ర కిషోరెడ్డి, కాటసాని రామిరెడ్డి, గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి, ఎస్వీ మోహన్ రెడ్డి, కంగాటి శ్రీదేవి, నంద్యాల మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నిసా, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ పిపి మధుసూదన్ రెడ్డి, శిల్పా భువనేశ్వర్ రెడ్డి, భూమా కిషోరెడ్డి, ఆదిరెడ్డి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు డాక్టర్ శశికళారెడ్డి, వైఎస్ఆర్సీపీ ఉమెన్ రీజనల్ కోఆర్డినేటర్ గాజుల శ్వేతారెడ్డి, స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. మీడియా సమావేశంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, సీతారామపురం గ్రామంలో టీడీపీ నాయకులు తమ ఆధిపత్యం కోసం వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలిపిన పెద్ద సుబ్బారాయుడును, నారపురెడ్డి, పెద్దిరెడ్డి మరికొందరిని హత్య చేయాలని పథకం పన్ని పెద్ద సుబ్బారాయుడిని అత్యంత దారుణంగా రాడ్లు కత్తులతో దాడి చేసి హత్యగావించడం ఎంతో బాధాకరమన్నారు. అయితే గ్రామంలో ఉద్రిక్త వాతావరణం ఉందని, ఘర్షణ వాతావరణం ఉందని తెలిసినా అదనపు పోలీస్ బలగాలను ఎందుకు పంపలేదో చెప్పాలన్నారు. ఈ ఘటన చంద్రబాబు, లోకేష్, స్థానిక ఎమ్మెల్యే అండదండలతో స్థానిక టీడీపీ నాయకుడు బుడ్డారెడ్డి శ్రీనివాసరెడ్డి సాక్షాత్తు ఎస్ఐ సమక్షంలో సుబ్బారాయుడును హతమార్చడం, అడ్డు వచ్చిన సుబ్బారాయుడు భార్య సుబ్బమ్మపై దాడి చేసి గాయపరిచారన్నారు. హత్య చేసిన వారిపై మరియు చేయించిన వారిపై కేసులు ఎందుకు పెట్టలేదో పోలీస్ అధికారులు చెప్పాలన్నారు. హత్య జరగకముందు, జరిగిన తర్వాత బుడ్డారెడ్డి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యేకు ఫోన్లు చేయలేదా? వారి కాల్ రికార్డులు పరిశీలించాలన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఘటనల్లో అన్ని ఇలాగే జరిగాయన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా క్షీణించిన పరిస్థితి నెలకొన్నదన్నారు. న్యాయస్థానంలో బాధితుల పక్షాన పోరాటం చేస్తానని, బాధితుల పక్షాన అండగా నిలుస్తామని చెప్పారు. వీరందరికీ గ్రామాల్లో స్వేచ్ఛగా ఉండేందుకు పోలీసులు రక్షణ కల్పించేలా న్యాయస్థానాల నుండి ఆదేశాలను తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని తెలిపారు. ప్రజాస్వామ్యం కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని అన్నారు. టీడీపీ ప్రభుత్వం ఎన్నికల వేళ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్న ఆలోచన లేకుండా గత 2.5 నెలల్లో టీడీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో అరాచక పాలన, మారణ హోమం సృష్టిస్తున్నారని తెలిపారు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ప్రజలకు మోసపు మాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నాడని, హామీలు నెరవేర్చలేదని ప్రజలు ప్రశ్నిస్తారని, రాష్ట్రంలో దాడులు, హత్యలు చేస్తూ పక్కదారి పట్టించే కార్యక్రమం చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన సాగిస్తున్నారు. లోకేష్ రెడ్ బుక్ పాలనను రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో చేస్తున్నారన్నారు. తూర్పు కొండలు
రాజన్నాశయాలను తల్లి విజయమ్మ దర్శనాలను పులికి పుచ్చుకున్నోడు వచ్చిన ఏజెంట్ల కింద కూర్చున్న వాళ్ళు సుబ్బరాడన్న కుటుంబం బూతుల్లో ఏజెంట్ల కింద కూర్చున్నారని, ఇదే గ్రామంలో అదే రోజు సుబ్బరాయుడన్న ఒక కుటుంబమే కాకుండా మిగిలిన మూడు కుటుంబాలు కూడా బూతుల్లో ఏజెంట్ల కింద కూర్చున్నారని చెప్పి బల్లం శేఖర్ వీళ్ళందరినీ కూడా ఈ గ్రామానికి సంబంధించిన నాయకుడు మన నారపురెడ్డి వీళ్ళందరినీ కూడా చంపాలి అని ఏకంగా ఇంత దారుణంగా ఈ గ్రామంలో జరిగిన రాజకీయాలు చూస్తే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. అసలు ఈ గ్రామంలో, ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా లేదా అన్నదానికి ఈ గ్రామంలో జరిగిన ఘటన ఒక ఉదాహరణగా కూడా చరిత్రలో ఎప్పుడు కూడా నిలిచిపోతుంది. ఇప్పుడు నిజంగా ఎంత ఆశ్చర్యంగా జరిగింది అని అంటే, ఈ గ్రామస్తులు బయట నుంచి వచ్చిన వాళ్ళు అందరినీ కూడా ఏకం చేసి దాదాపుగా 35-40 మంది ఒక చోట ఏకమై రాడ్లు పట్టుకొని తుపాకులు కూడా చూపించారు. రాళ్లు పట్టుకొని కర్రలు పట్టుకొని కత్తులు పట్టుకొని వాళ్ళ గ్రామానికి వాళ్ళంతా కూడా ఇక్కడ చేయడానికి, స్వైర విహారం చేయడానికి అందరూ కూడా ఏకమవుతా ఉంటే, ఇదే గ్రామంలో నివాసం అంతా ఉన్న నారపురెడ్డి ఎస్ఐకి ఫోన్ చేసింది 9:30 ఫోన్ చేశాడు. 9:30 ఫోన్ చేసి గ్రామంలో వాతావరణం సరిగ్గా లేదు, బయట నుంచి కూడా వ్యక్తులు వచ్చారు, వీళ్ళందరి చేతుల్లో రాడ్లు కనిపిస్తా ఉన్నాయి, కత్తులు కనిపిస్తా ఉన్నాయి, వీళ్ళ చేతుల్లో తుపాకులు కూడా ఉన్నాయి, గ్రామంలో వాతావరణం సరిగ్గా లేదు, దయచేసి గ్రామాన్ని ఏదో జరిగే కార్యక్రమం జరగబోతా ఉన్నట్టుగా అనిపిస్తా ఉంది, దయచేసి పోలీసులు రండి అని చెప్పి నారపురెడ్డి రాత్రి తొమ్మిదిన్నర గంటలకు ఎస్ఐకు ఫోన్ చేస్తే ఎస్ఐ ఆ తర్వాత కొద్దిసేపటికి ఎస్ఐ రావడం జరిగింది. ఎస్ఐతో పాటు ఇద్దరు కానిస్టేబుల్ను వచ్చి గ్రామంలో ఉన్న పరిస్థితులన్నీ కూడా చూసి ఎస్ఐ సిఐకి ఫోన్ చేయడము, డిఎస్పీలకు ఫోన్లు చేయడము వీళ్ళ కన్నా ముందనే కనిపిస్తా ఉంది. చేస్తా ఉన్నారు కానీ ఎవడు ఫోర్స్ పంపించడు, మనుషులు కనిపిస్తా ఉన్నారు కానీ అక్కడే కానీ ఎవడు కూడా ఆపే కార్యక్రమం చేయరు. చేతుల్లో రాడ్లు కనిపిస్తా ఉన్నాయి, చేతుల్లో కత్తులు కనిపిస్తా ఉన్నాయి, మనుషులు తిరుగుతా ఉన్నారు, మనుషులు ఏదో ఘటన జరగబోతా ఉందని తెలుస్తా ఉంది, అయినా కూడా ఎస్ఐ ప్రేక్షక పాత్ర పోషిస్తాడు. ఎస్ఐతో పాటు వచ్చిన ఇద్దరు కానిస్టేబుల్ ప్రేక్షక పాత్ర పోషిస్తారు.
ఎస్ఐ సిఐకి ఫోన్ చేస్తా ఉన్నట్టుగా, డిఎస్పీకి ఫోన్ చేస్తా ఉన్నట్టుగా, మిగతా వాళ్ళకి ఫోన్ చేస్తా ఉన్నట్టుగా వీళ్ళకు గ్రామంలో కనిపిస్తా ఉంది, కానీ ఏ ఒక్కరూ కూడా రారు. పోలీసులు అదనపు బలగాలు రావు. సాక్షాత్తు పోలీసుల సమక్షంలో ఇదే సీతారాంపురం అనే ఇదే గ్రామం జిల్లా కేంద్రమైన నంద్యాలకు కేవలం 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. కేవలం 10 కిలోమీటర్ల దూరంలోనే ఉంది, 15 కూడా కాదు, 10 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. 10 కిలోమీటర్ల దూరంలో జిల్లా హెడ్ క్వార్టర్స్. ఆ జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఎస్పీ ఉంటాడు. ఆ జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఎస్పీ ఉంటాడు. ఇక్కడ నుంచి కేవలం 10 నిమిషాల దూరంలోనే డిఎస్పీ ఆఫీస్. ఇక్కడ నుంచి డిఎస్పీ ఆఫీస్ కేవలం 10 నిమిషాల దూరం. ఎస్పీ ఉండేది కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఎస్పీ ఉన్నాడు నంద్యాల హెడ్ క్వార్టర్స్ లో. ఇటువంటి పరిస్థితుల్లో ఈ గ్రామానికి గన పోలీసులు గన పంపించి ఉండింటే, ప్రొటెక్షన్ పంపించి ఉండింటే ఈ గ్రామంలో ఘటన జరిగి ఉండేది కాదు. సాక్షాత్తు ఎస్ఐ చూస్తా ఉన్నాడు, సాక్షాత్తు కానిస్టేబుల్ని చూస్తా ఉన్నారు. వీళ్ళందరూ చూస్తూ ఉండగానే అదనపు బలగాలు ఏ ఒక్కరూ కూడా ఇక్కడికి రాకుండా 12:20 ఏకంగా స్వైర విహారం చేస్తూ ఏకంగా ఇక్కడే ఇదే స్పాట్లోనే ఈ గ్రామానికి సంబంధించిన అన్యాయమైన నాయకుడు, ఇక్కడ సంబంధించిన ఎమ్మెల్యేకి సంబంధించిన ప్రోద్బలం, ఇక్కడికి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, వారిద్దరి అండదండలు, వీళ్ళందరి అండదండలతో పోలీసులు ఎవరూ కూడా ఇక్కడికి రాకుండా సాక్షాత్తు ఇద్దరు కానిస్టేబుల్ సమక్షంలో స్వైర విహారం చేస్తూ ఏకంగా నరకడం జరిగారు. సుబ్బరాయుడిని హతమార్చారు, మిగతా ఇద్దరిని కొట్టారు, మిగతా ఇద్దరు కుటుంబాలలో కొట్టారు. చివరికి సుబ్బరాయుడు భార్య పెద్దమ్మను నరికారు. ఇవన్నీ ఇక్కడే జరిగాయి, ఇదే గ్రామంలో జరిగాయి. కానీ ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ ఎవరు కూడా ఆపగలిగే పరిస్థితి కూడా లేదు. ఆపగలిగిన పరిస్థితి దేవుడెరుగు. అడిషనల్ ఫోర్స్ రాకపోవడం కదా దేవుడెరుగు. చివరికి వీళ్ళు హత్య చేసిన తర్వాత 12:59 ఆ ఫోన్ చేసిన 9:30 ఫోన్ చేసిన ఎస్ఐ వచ్చినారు. ఎస్ఐ ఊరికి వస్తే ఎస్ఐ నారపురెడ్డిని నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళిపో అని చెప్పి ఎస్ఐ చెప్తే నారపురెడ్డి పోలీస్ స్టేషన్ లో ఉండి 12:59 అంటే 1 గంటకు జరిగిన ఘటన తెలుసుకుని ఆఫీస్ బయటనే మేము ఉన్నాము, దయచేసి మీరు రండి అని చెప్పి ఎస్పీకి చెప్తాడు. చివరికి ఎస్పీ రాత్రి 3:20 నారపురెడ్డికి ఫోన్ చేసి మీరు పట్టుకున్న రమణ అనే వ్యక్తిని నంద్యాల 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో అప్పగించాలని చెప్తాడు ఎస్పీ. తర్వాత కొందరు పోలీసులు వచ్చి రమణను ఎస్పీ ఆఫీసులోకి తీసుకుపోయారు. ఇంత దారుణంగా జరుగుతా ఉంది. నేను అడుగుతా ఉన్నా కొన్ని సూటు ప్రశ్నలు నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఈ గ్రామంలో ఈ ఘటన జరుగుతా ఉంది అని చెప్పి మీకు ఫోన్లు వచ్చినాయి. ఫోన్లు వచ్చిన తర్వాత ఎస్ఐ వచ్చినాడు, కానిస్టేబుల్ సమక్షంలో జరుగుతా ఉన్న విషయాలు చూశాడు. చూసిన తర్వాత కూడా ఎందుకు అడిషనల్ ఫోర్స్ ఈ గ్రామానికి రాలేదు, నా మొట్టమొదటి ప్రశ్న, ఎందుకు రాలేదు? తర్వాత ఎస్ఐ సమక్షంలోనే ఏకంగా మారణకాండ చేస్తూ మనుషులను చంపేసే స్థాయిలోకి చంపేసిన తర్వాత పత్రులతో ఇలా నరికి ఇంకా పలువురిని గాయపరిచిన తర్వాత కూడా ఎందుకు వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం చేసి మళ్ళీ గ్రామం వెళ్ళిపోయేదాకా వాళ్ళని ఎవరు ఎందుకు పట్టుకునే కార్యక్రమం చేసేదానికోసం కూడా ఎందుకు పోలీసులు రాలేదు? నేను అడుగుతా ఉన్నా ఈ ప్రశ్నలన్నిటికీ, ఎవరు ప్రోద్బలం ఉంది? ఎవరు ఈ పోలీసులను ఆడిస్తా ఉన్నారు? ఏకంగా ఎస్పీ, ఏకంగా సిఐ, ఏకంగా డిఎస్పీలు ఏ ఒక్కరూ కూడా అడిషనల్ ఫోర్సులు పంపించకోకుండా
పగడబందీ ప్లాన్ ప్రకారం మనుషులను చంపేసిన వాళ్ళు ఊర్లు కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయే పరిస్థితి క్రియేట్ చేసి అప్పటికి కూడా ఫోర్స్ రాకోకుండా కూడా వీళ్ళు ఆపగలిగినారు అని అంటే ఏ స్థాయిలో కుట్ర జరుగుతూ ఉంది అన్నది, ఏ స్థాయిలో రాజకీయ నాయకులు పోలీసులు ఏ స్థాయిలో వీళ్ళందరూ కూడా కూడబలుపుకొని భయానక వాతావరణం క్రియేట్ చేస్తూ ఉన్నారు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం కాదా అని అడుగుతా ఉన్నా. నిజంగా లా అండ్ ఆర్డర్ ఉందా అని అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో ఈ ఒక ఘటనే కాదు, ఈ రాష్ట్రంలో జరుగుతా ఉన్న ప్రతి ఘటన ఇదే మాదిరిగా ఉంది. మన వినుకొండకు నేను వెళ్ళా, నడి రోడ్డు మీద రఫీ అనే పిల్లోడిని నడి రోడ్డు మీద రఫీ అనే పిల్లోడిని నరికారు. ఇలాంటి ఘటనలన్నీ కూడా రాష్ట్రంలో చాలా జరిగాయి. దాదాపుగా 30కి పైగా ఇదే శ్రీశైలం కాన్స్టిట్యూన్సీలో ఇంకొక ఘటన. రైల్వే స్టేషన్, ఈయన పేరు దాసు. వాళ్ళ కొడుకు నా దగ్గరికి వచ్చి అన్న మా ఇదే కాన్స్టిట్యూన్సీ అన్న, నాది మా నాన్న దాసు, మా నాన్నను కూడా జూన్ 26వ తారీఖున పట్టపగులు 12 గంటలకు ఇదే మాదిరిగానే చంపారని చెప్పి దాసున ఇదే కాన్స్టిట్యూన్సీ ఈ మాదిరిగా ఫోటోలు చూపిస్తా ఉన్నాడు. ఎస్ఐ కూడా చెప్పాడు. ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే ఇన్సిడెంట్ జరగనిస్తారు, చంపేస్తారు, భయానక వాతావరణం క్రియేట్ చేస్తారు. ఆ తర్వాత తప్పనిసరి పరిస్థితిలో కేసు పెట్టాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆ కేసును ఆ చిన్న చిన్న ముద్దాయి దగ్గర చిన్న చిన్న మనుషుల దగ్గరనే ఆ కేసు ఆపేస్తా ఉన్నారు. ఆ కేసును అక్కడ ఆపితే ఇటువంటి ఘటనలు ఆగిపోతాయా? చేపించిన వాళ్ళు ఎవరు, చేయించిన వాళ్ళు ఎవరు? ఆ ఎమ్మెల్యేల పేర్లు ఎందుకు రావడం లేదు కేసుల్లోకి? ఎందుకు వాళ్ళను కూడా ముద్దాయిలుగా ఎందుకు చేర్చడం లేదు? ఎప్పుడైతే వాళ్ళను కూడా చేర్చడం మొదలు పెడతామో, ఎప్పుడైతే చేసిన తప్పుకు, ఎందుకు ఇదే ఘటన సుబ్బరాయుడిని చంపినారు. నేను అడుగుతా ఉన్నా, సుబ్బరాయుడిని చంపిన వాళ్ళు అదే శ్రీనివాస్ అనే వ్యక్తి, వీళ్ళు వాళ్ళ కాల్ రికార్డ్స్ చూస్తే వాళ్ళ గుడ్డ రాజశేఖర రెడ్డికి ఫోన్ చేసిండరా? వాళ్ళ ఆ తర్వాత చేసిన వాళ్ళకు ఫోన్ చేసిండరా? ఆ కాల్ రికార్డ్స్ చూస్తే సరిపోదా, తెలీదా? వాళ్ళు మర్డర్ జరగకముందు మర్డర్ జరిగిన తర్వాత ఎవరికి ఫోన్ చేశారని చెప్పి వాళ్ళని చూసుకొని అది తీసుకొని వచ్చి వాళ్ళని మొక్కలు పెట్టలేరా? ఎందుకు పెట్టలేకపోతా ఉన్నారు? ఎందుకు ఆ కేసును వాళ్ళ దాకా పోనీకోకుండా ఆపుతున్నారు? ఇదే విషయం వెనుకొండలో కూడా జరిగింది. ఇదే విషయం ప్రతి చోట కూడా ఇదే మాదిరిగానే జరుగుతూ ఉంది. రాష్ట్రంలో పూర్తిగా లా అండ్ ఆర్డర్ క్షీణించిపోయిన పరిస్థితి. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ జరిగిన ఈ ఘటన ఖచ్చితంగా హైకోర్టులో గట్టిగా దీనికి సంబంధించి హైకోర్టు అవసరమైతే సుప్రీంకోర్టు దాకా కూడా తీసుకుని పోయే కార్యక్రమం చేస్తాం. ఈ గ్రామంలో వీళ్ళందరికీ రక్షణ కాదు, ఏజెంట్లుగా కూర్చున్న వీళ్ళందరికీ కూడా రక్షణ లేదు అని భయపడే పరిస్థితి నుంచి రక్షణ ఖచ్చితంగా పోలీసులు కల్పించాలి అని చెప్పి కోర్టుల ద్వారా ఉత్తర్వులు తీసుకొని వచ్చి ఖచ్చితంగా ఈ గ్రామంలో పికెట్ ఏర్పాటు అయ్యేట్టుగా ఖచ్చితంగా చేసి ఖచ్చితంగా వీళ్ళని కాపాడుకునే కార్యక్రమం ఖచ్చితంగా జరగాలి. అప్పుడే డెమోక్రసీ అన్నది రాష్ట్రంలో బతికే ఉంది అన్నది కొద్దో గొప్ప కనీసం ఎవరికైనా కూడా అర్థమయ్యే పరిస్థితి అన్న కనీసం ఉంటుంది. ఇదొకటే కాకుండా హత్య చేసిన వాళ్ళను మాత్రమే కాదు, హత్య చేయించిన వాళ్ళను కూడా ఖచ్చితంగా కేసులు పెట్టాలి, ఖచ్చితంగా వాళ్ళను కూడా ముద్దాయిలుగా చేరుస్తూ ఖచ్చితంగా వాళ్ళను కూడా జైల్లో పెట్టించే కార్యక్రమం జరగాలి. ఇది ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ మాదిరిగా ఖచ్చితంగా ఇవన్నీ చేస్తేనే రాష్ట్రంలో ఈ అరాచకాలు ఆగిపోతాయి. లేదనేటట్టుగా అయితే ఇదే ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే ఇదే బుడ్డా రాజశేఖర రెడ్డి, తాను ఆ వీడియో క్లిప్పింగ్ ఇదే, తాను ఆత్మకూరులో విజయోత్సవ సభ అని చెప్పి మీటింగ్ పెట్టి ఇదే బుడ్డా రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి ఇదే స్థానిక ఎమ్మెల్యే మాట్లాడిన మాటను ఒకసారి ప్రతి మీడియా ఛానల్కు నేను చెప్తా ఉన్నా, ఆ టెలికాస్ట్ చేయండి. మీ వీడియో ఛానల్, మీ టీవీ ఛానళ్ళల్లో, మీ యూట్యూబ్ ఛానళ్ళల్లో ఖచ్చితంగా ఇది టెలికాస్ట్ కూడా చేయండి. ఆత్మకూరులో విజయోత్సవ సభ పెట్టి ఒక ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు, ఇదే స్థానిక ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు, తాను మాట్లాడుతూ తాను అన్న మాటలు సార్,
పదానికి తండ్రి తప్పాలన్న రాష్ట్రంలో పాలన ఎలా ఉంది అని అంటే, ఈ రాష్ట్రంలో ప్రజలకు మంచి చేయాలి అని ఎన్నికల వేళ మేనిఫెస్టో అంటూ ఇచ్చిన మాటలు నెరవేర్చాలని, ప్రజలకు మంచి చేస్తూ ప్రజల మనసుల్లో స్థానం సంపాదించి మంచి ఆలోచనలతో పాలన చేయాలి అన్న ఆలోచనే ఏమి ప్రభుత్వం ఈరోజు కనిపిస్తా ఉంది. గత 2.5 నెలలుగా రాష్ట్రంలో జరుగుతా ఉన్న పాలన అరాచకం, మారణ హోమం సృష్టించే రాష్ట్రంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఎన్నికల వేళ తాను ఏదైతే మాటలు చెప్పాడో, ఎన్నికల వేళ తాను ఏదైతే మోసం చేస్తూ ప్రజలను మోసం చేస్తూ ఏదైతే ఓట్లు వేయించుకున్నాడో, ఆ ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తారేమో అని భయంతో, ఆ ప్రజలు ప్రశ్నించేమన్న ఆలోచనతో భయాదక వాతావరణాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా క్రియేట్ చేసే కార్యక్రమం ఈరోజు రాష్ట్రంలో జరుగుతా ఉంది. ఇదే గజమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు ఆయన పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఆయన ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎన్నికలప్పుడు వెళ్ళి క్యాంపెయిన్ చేస్తూ ఆ ఎన్నికల్లో వాళ్ళు చెప్పిన మాటలు, ఇటు చిన్నపిల్లలు కనిపిస్తే చాలు ఇంటి వద్ద నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, అని మాటలు అని ప్రలోభాలు పెట్టడము. ఇలాంటి అభిషేకమని కనిపిస్తే, ఆ పిల్లల అమ్మను కనిపిస్తే మీకు 18,000 సంతోషమా అని చెప్పి అడగడం. ఇంట్లో సార్ నేను బయట వండుకున్నాను, మొత్తం మీద మా ఆయన ఇంట్లో వండుకున్నాను సార్. వచ్చినాక రాత్రు పటపట కొట్టాను సార్, కొట్టే భయపడి బయటకు వచ్చాను. కత్తితో నాటుతో కొట్టాను సార్, చేయి కొట్టినాక రెండుసేపటికే మీ మూడు ఎట్టవైనాడంటే ఏమో సార్ నాకు మతికిలేదు సార్ అంటే, అన్న చెప్పవాళ్ళంగా అని శ్రీనివాస్ రెడ్డి సార్ మళ్ళా కత్తితో నరికా సార్, రెండు మాటలు నరికినాక ఇంక పక్కన వాళ్ళు దొబ్బింది సార్, నన్ను ఇంకా దొబ్బితే ఇంకా నేను ఉరికిన సార్, ఇంకా నేనేం చేయాలో సార్. ఆ శ్రీనివాస్ రెడ్డి అక్కడ ఓట్ వేసిన జగన్మోహన్ రెడ్డికి వేసినానని బండరాళ్లతో కత్తులతో శ్రీనివాస్ రెడ్డే సార్ నమ్మకం చంపింది, ఆయనే చంపింది సార్. 40-50 మంది వచ్చినారట, నాకు మతికిలేదు సార్, పడిపోయినాను. ఏం చేస్తాడో మాకు ఇంకాతో, మిమ్మల్ని ఊళ్ళో కూడా నాకు 3 కొడుకులు చంపుతాంటారు సార్, మేము పని చేసుకొని బతికేతున్నాం సార్. ఆ సచినోడు ఇంత మినుములు వదిగడ్డి, నేను ఆ 2 బరగడ్లు తెచ్చుకుని తిని తొల్ల ముసిలోళ్ళం, మా పేమ కూడా లేకుండా వాడు చంపే సార్. ఇంకా ఏం చేయాలి సార్, మేము ఏం చేసి బతకాలి సార్? ఆ 3 ఆడిపోయి మొగోళ్ళం కూడా బతకని అంటాడు, మేము ఎవరి నమ్మకము సార్? ఏం చెప్తాడో ఆయన జగన్మోహన్ రెడ్డి చేయని జగన్ కు ఓట్లు వేయించినామని మా ఆయన తిరిగి వేయించినాడని మా ఊర్లో 70 ఏళ్ళు సార్ నేను వచ్చి ఎన్నడే గాని పార్టీ లేదు వాళ్ళు వేసుకుంటున్నారు. ఈయేడు మా ఆయన నేను నా నుంచన్నా మాదని ఊరని తిరిగి ఓట్లు వేయించినాడు సార్. జగన్మోహన్ రెడ్డి చెప్తే నేను ఆ పుంట చూసిపోయాడంటే పోయేసినాడు సార్. నువ్వు అంత పని కానివే, నేను తెలదా నా కథ, శ్రీనివాస్ రెడ్డి అంటే తెలియదు అన్నా కూడా, కానీ బండలతో కత్తులతో రాడ్లతో నన్ను కూడా సార్, ఎవరు సూచన పిల్లలే ఉరికిచ్చినారు సార్, నాకు సావలేక బతికినాగా. మాకు నచ్చని చూపాలే, మేము ఉండాలంటే భయపడుతున్నాం, అడుగు పోలీసులు ఈ పొద్దు ఆ రోజు రండి, ఇప్పుడు కూడా తప్పిపోతుంది. జగన్ కు ఓటేసినాం సార్, ఓన్లీ ఓటు గురించే సార్.
మా మామ ఒకరు జోలికోడు, ఒకరు కథలోకోడు, ఒకరు ఎవరనుకోడు. మేమే వీళ్ళు ఇక్కడ తెలుగుదేశం వాళ్ళు ఆయన చెప్పినట్టే ఓట్లు వేయాల. అక్కడ ఇక్కడ ఆయన చెప్పినట్టు వేయకుండా వెనక అక్కడిక్కడ మారినామో అనుకో, ఇట్ట ఇండ మీనికి వచ్చి పానాన్ని తీసుకుపోతున్నాను. మా మామ శ్రీనివాసులడ్డే వచ్చి మా మామను ఏంరా ఎవరైంది తెల్లా నీకు, నాకు వేయకుండా ఓట్లను పోటీగా నిలబెడతావా నాకు మంచినని మా మామను ఇంట్లో పనుకున్నాను తీసుకొని పోయి బయటికి తీసుకొని పోయినాడు. ఈడమనుకుంటే ఫస్ట్ మా అత్తను కొట్టినాడు బయట అనుకుంటే, ఏం లంచ ఏది నిమ్మ కూడా ఏది ఎట్లా పోయినాడు అంటే ఆమె కనకలేక ఏమో సార్ ఏమో సార్ అంటాను. అన్నాక ఆమెను కత్తితో చేతికి కొడిచినాడు, కొట్టి రాడ్లతో కత్తులతో ఆమెను కట్టెలతో కొట్టినాడు. కొట్టినాక ఆమె ఏం చేయాలో దిక్కుదేలాక కాకేనికు ఆమె దైన సార్లు ఎవరా ఎక్కడైంది కళ్ళు కనిపించాము మా ఎత్తకు ముందే. అన్నాక మేము బయటకు వచ్చినాం, ఏందబ్బా అర్చన్నారు పెద్ద పెద్ద కేకలు ఇచ్చన్నారు. బయటకు వచ్చి చూసేవాళ్ళకి ఇట్లా గొడవ జరుగుతూనే వచ్చే వీళ్ళు అంజలారా మాకు ఓట్లు లేకుండా జగన్కి ఇచ్చారా ఓట్లు, శ్రీనివాస రెడ్డి తెలియజేమే మీకు. ఇప్పుడు నా కథ సూక్తమే కానీ బాగా తగినాడు సార్ ఫుల్లు తగినాడు, తాగిచ్చి మా మామను బండరాళ్ళతో కొట్టి చంపినారు సార్. మేము జగన్ అన్ననే నమ్ముకొని ఉన్నాం, మాకు ఏం ఆటలు చూపుతాడో ఏమో, మాకైతే ఏం లేదు, మేము కొన్ని కూలి పనులు చేసుకొని బతికెట్టాం. ఆటోలు కూడా మీరు ఎట్లా తోలుకుంటారో చూస్తా పెట్రోల్ పోసి అంటించా అన్నారు సార్. మాకుండేది అది ఒక్కటే ఆధారకం, ఆటోలు ఒక్కటే, పొలాలు లేవు ఏం లేవు, మాకు చేతులు కష్టమైన బతికెట్టాం. ఓన్లీ ఓట్ల గురించే మా మామను అట్లా చంపినారు. గిరిజన సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తాం. ప్రకృతికి దగ్గరగా జీవిస్తున్న చెంచు, సుగాలి, ఎరుకల, యానాది తదితర జాతుల జీవన ప్రమాణాలను పెంపొందించేందుకు కలిసికట్టుగా కృషి చేద్దామని జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియ పిలుపునిచ్చారు. శుక్రవారం కలెక్టరేట్ లోని సెంటినరీ హాల్లో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గిరిజన ప్రజా సమైక్య రాష్ట్ర అధ్యక్షులు రాజు నాయక్, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు వెంకటరమణ నాయక్, ఎస్టీసెల్ అధికార ప్రతినిధి స్వామి నాయక్, రాష్ట్ర యువజన వర్కింగ్ ప్రెసిడెంట్ బాలా నాయక్, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం నాయకులు శ్రీనివాస నాయక్, దాసు నాయక్, ఎస్ రామచంద్రుడు, జవహర్ నాయక్, గోపాల్ నాయక్, చిటికల సలోమి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ చెంచు, సుగాలి, యానాది, ఎరుకల తదితర జాతుల జీవన ప్రమాణాల పెంపుదలకు అందరం కలిసికట్టుగా ఉమ్మడి ప్రయత్నం చేయాలన్నారు. ఆదివాసుల హక్కుల పరిరక్షణ కోసం 1994 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి ప్రతి సంవత్సరం 9 ఆగస్టున ప్రపంచవ్యాప్తంగా ఆదివాసుల దినోత్సవం జరుపుకోవాలని సూచించిందన్నారు. జిల్లాలో 49 గిరిజన ప్రాంతాల్లో ఉన్న తల్లిదండ్రులందరూ తమ పిల్లల్ని పాఠశాలలకు పంపేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. 8వ తరగతి అనంతరంపై చదువులు చదివేందుకు ఆడపిల్లలను పంపకుండా పెళ్లిళ్లు చేసే సాంప్రదాయానికి స్వస్తి పలకాలన్నారు. మగపిల్లలను ఆడపిల్లలను సమదృష్టితో చూసి సమాన అవకాశాలు కల్పించాలని కలెక్టర్ ఈ సందర్భంగా కోరారు. పోటీ పరీక్షలలో పాల్గొనే విద్యార్థులకు స్టడీ సెంటర్ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. గిరిజన ప్రాంతాలలోని ఆరోగ్య కేంద్రాలలో డాక్టర్లు అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించేలా ఆదేశాలు జారీ చేశామన్నారు. వైద్యపరంగా ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. మహానంది, అహోబిలం, పాణ్యం ఆశ్రమ పాఠశాలల విద్యార్థులు చక్కటి నృత్య ప్రదర్శన ప్రదర్శించారని, మరిన్ని మెలకువలు నేర్చుకుని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చే విధంగా ప్రదర్శనలు ఇవ్వాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ అధికారి శివప్రసాద్, అన్ని కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. నంద్యాల పట్టణం మున్సిపల్ పార్కులోని ఆయుష్ యోగశాలలో ఇన్నెల 11వ తేదీ ఉదయం 9 గంటలకు శ్రీ శిరిడి సాయి సత్సంగ్ జ్ఞాన మహాయజ్ఞం నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు సాయి శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ సాయిబాబా వారి శ్రీ సాయి సచ్చరిత్రలోని జ్ఞానాన్ని అందరికీ తెలియజేయాలన్న సంకల్పంతో శ్రీ శిరిడి సాయి సత్సంగ్ సేవా సమితి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. భక్తాదులు విచ్చేసి శిరిడి సాయి కృపా కటాక్షములకు పాత్రలు కావాలని కోరారు. ఈ యొక్క షిడి సాయి సత్సంగ జ్ఞాన మహాయజ్ఞం జరుగుతున్నది. ఇది నంద్యాల పట్టణంకు 21వ షిడి సాయి జ్ఞాన మహా సత్సంగ యజ్ఞము. గత 10 సంవత్సరములుగా ఈ యొక్క షిడి సాయి సేవా సమితి వారు ఈ యొక్క సత్సంగ నిర్వహణ జరుగుతుంది. దీనికి అధ్యక్షత వహించినటువంటి ఎర్రం సాయి శ్రీనివాస గారికి మనమందరం కృతజ్ఞత తెలుపుకోవాలి. ఎందుకంటే నంద్యాల పట్టణంలో చాలా సాయిబాబా దేవాలయాలు వెలిసి ఉన్నాయి, కానీ కేవలం నంద్యాల పట్టణ ప్రజలకు, ఇతర గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించాలి, శిరిడి సాయి యొక్క
జ్ఞానాన్ని ప్రసాదించాలి అనే ఏకైక సంకల్పంతో ఎర్రం సాయి శ్రీనివాసరావు గారు ఈ యొక్క సంకల్పాన్ని కోరుకొని గత 10 సంవత్సరాలుగా నిరంతరము సాయినామ స్మరణ చేస్తూ ఈ యొక్క సేవా కార్యక్రమాలు చేస్తూ ఆత్మజ్ఞాన సత్సంగాలు చెప్తుంటారు. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని అంటే జ్ఞాన సత్సంగాన్ని ఉపయోగించుకొని నంద్యాల పట్టణ ప్రజలందరూ ఈ యొక్క జ్ఞాన సంపదను మనం ఎలా మనము జీవితంలో ఎంతో సంపాదించిపోయి ఉండవచ్చు, కానీ ఆత్మజ్ఞానాన్ని బోధించే వాళ్ళు చాలా అందు. కాబట్టి అటువంటి ఆత్మజ్ఞానాన్ని బోధించడానికి మనకు హైదరాబాద్ పట్టణం, హైదరాబాద్ నుంచి వాస్తవ్యులు, నెల్లూరు వాస్తవ్యులు, శ్రీశైలం వాస్తవులు ఇక్కడికి వచ్చేస్తున్నారు. కాబట్టి నంద్యాల మరియు చుట్టుపక్కల గ్రామీణ ప్రాంత పరిసర ప్రజలు వచ్చేసి ఈ యొక్క అవకాశాన్ని మనం ఎంతో సమయాన్ని జీవితంలో వృధా చేస్తున్నాం, కానీ 4 గంటలు మనం యొక్క షిర్డీ సాయి సత్సంగ జ్ఞాన మహాయజ్ఞానంలో మనం కూర్చొని పాల్గొని ఈ యొక్క వాళ్ళు చెప్పేటటువంటి బోధనలు విన్నట్లయితే జీవితంలో మనకు చాలా మార్పు వస్తుంది. చాలా అంటే అట్లయితే కాదు, మనం భగవద్గీత చదివితే ఏ విధంగా అయితే మార్పు వస్తుందో అంత ఆ విధంగా మనకు ఈ యొక్క మార్పు వస్తుంది. కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ యొక్క అవకాశాన్ని కల్పించినటువంటి మా యొక్క షిర్డీ సాయి సేవా సమితి అధ్యక్షులైనటువంటి ఎర్రం సాయి శ్రీనివాస గారికి నా యొక్క వందనములు తెలుపుకుంటున్నాను. కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. జై సాయి, జై జై. నంద్యాల పట్టణంలో షిర్డీ సాయి సత్సంగాన్ని జరిపిస్తూ ఉంటాను. సత్సంగం అంటే మానవ జన్మను ఉద్ధరించబడటానికి జ్ఞాన సంపద కొరకే సత్సంగాలు రావాలి. సత్సంగాలు ఏంటి? మానవ జన్మను ఉద్ధరించుకోవడానికి ఇది ఒక మంచి మార్గంగా భావించి సత్సంగాలు ఏర్పాటు చేస్తున్నాము. అలాగే 21వ సత్సంగం పోయిన నెల 30 తారీఖు గోపశెట్టి పద్మాది కళ్యాణ మండపం అయిపోయింది. ఈ నెల 11/8/2024 ఆదివారం మున్సిపల్ పార్క్ నందు ఆనంద గురూజీ యోగా కేంద్రం నందు శ్రీ సాయి సత్సంగ జ్ఞాన యజ్ఞము చేయబోతున్నాము. భక్తులు శ్రీశైలం నుంచి, హైదరాబాద్ నుంచి, నెల్లూరు నుంచి వస్తున్నారు. ఈ సత్సంగ కార్యక్రమానికి భక్తులు, ప్రజలు విరివిరిగా పాల్గొని ఈ సత్సంగ కార్యక్రమానికి వచ్చి బాబాగారి ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా భక్తుల్ని, ప్రజల్ని అందరినీ కోరుతున్నాను. జై సాయిరాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీతారామపురం హత్య ఘటనలో మృతి చెందిన సుబ్బారాయుడు కుటుంబాన్ని పరామర్శించిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు, గిరిజన సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని పేర్కొన్న జిల్లా కలెక్టర్. ఈ నెల 11వ తేదీ శ్రీ శిరిడి సాయి సత్సంగ జ్ఞాన మహాయజ్ఞం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.